కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మన సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ రోహన్ గారు, మిత్రులారా నమస్కారం. ఏదైతే హరీష్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేస్తుందని చెప్పి ఆరోపణ చేయడం అనేది అర్ధరహితమైంది, సత్యదూరమైంది. వాస్తవంగా నిన్నటిదాకా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అంటకాగినాయి. పచ్చగడ్డిలో బీజేపీ అనే పచ్చగడ్డిలో స్వేద తీసుకునే క్రమంలో బీఆర్ఎస్ పచ్చగడ్డిలో ఉన్న పచ్చికా పాము కనిపించదు, కాటేసింది. దానికి మా పార్టీని నిందించడం అనేది బాధ్యత లేని ఆరోపణ. వాస్తవికంగా ఏదైనా సంబంధం ఉందంటే హరీష్ రావుకు బీజేపీతో సంబంధం ఉంది. గత ప్రభుత్వంలోనే హరీష్ రావు బీజేపీలోకి పోయి గవర్నమెంట్ ఫామ్ చేస్తారని ఒక మాట బాగా విస్తృత ప్రచారంలో ఉండే, నిప్పులేనిది పొగరాదు. హరీష్ రావు గారు మా మీద చేసిన ఆరోపణ ఏది ఉందో ఆయనకే వారికే బీజేపీతో సంబంధం ఉన్నమాట యథార్థమైంది, ప్రజలు గమనించాల్సి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈనాడు కవిత అరెస్ట్ అయిందంటే దానికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలి. ఎందుకొరకంటే తన బిడ్డకు టికెట్ ఇవ్వడం ఎంపీగా ఇవ్వకూడదు, ఎందుకంటే కుటుంబంలో ఇప్పటికే 5-6 సభ్యులు ఉండరల్లా. ఈ చిరు ఓడిపోయింది, మళ్ళీ ఎమ్మెల్సీని చేసి ప్రభుత్వం మీద వదిలిపెడితే అనేక ప్రభుత్వం మీదనే ఆధిపత్యం చేస్తే కలెక్టర్లు కూడా కింద కూర్చున్నాండి ఆమె కుర్చీ మీద ఉంటే. అట్లాంటి ప్రభుత్వం మీద ఆధిపత్యం చేసి అదుపు లేకపోవడం వల్ల అవినీతి కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొని ఈనాడు లిక్కర్ స్కామ్లు ఇరికింది, కంట్రోల్ చేసుకోలే. మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏం చేసిండు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అనేట్లే, వాళ్ళు ఎవరిని ఎంపీకి కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీకి కానీ పోటీ చేయనట్లే, మీకు వద్దు రాజకీయాలు అన్నాడు, మీ పనులు మీరు చేసుకోమన్నాడు, ప్రభుత్వం లేలుపెట్టొద్దన్నాడు. దట్ ఈస్ పాలన. ప్రజాసేవకుడిగా ప్రజాపాలకర ఏదైతే కొనసాగుతుందో మా కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతికకు హరీష్ రావుకు లేదు. హరీష్ రావు గారు, మీరు చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల మీరు 100,000 రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కొడితే 40,000 ఎకరాలే నీరందిందని కాగ్ నివేదిక రిపోర్ట్ చేస్తూ ఉంది. మీరు చేసిన 100,000 రూపాయల అప్పు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో, ప్రాజెక్టు కూడా చేసిర్రో, 100,000 కోట్ల రూపాయల ఏదైతే ఉందో దానికి 26,000 కోట్ల రూపాయలు వడ్డీలే కట్టాల్సిన పరిస్థితి వస్తుంది, 11,000 రూపాయలు కరెంటు బిల్లులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది, రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కరెంటు సగం వరకు కాళేశ్వరం ప్రాజెక్టుకే ఉపయోగపడే పరిస్థితి ఉన్నది. ఇట్లా ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించి ఇలా ప్రభుత్వం విమర్శలు చేస్తే అయినప్పటికీ కూడా ఆర్థిక విధ్వంసం సృష్టించినా ఇన్ని కోట్ల రూపాయలు అప్పులు చేసినా ప్రభుత్వాన్ని ధైర్యంతో ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గ సభ్యులు కానీ అంత ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మంత్రివర్గ సభ్యులు చాలా ఆహర్నిశలు కృషి చేస్తూ ప్రభుత్వానికి ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానిస్తో అన్నీ ఫుల్ఫిల్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే 6 గ్యారెంటీల్లో దాదాపుగా 5 గ్యారెంటీలు పూర్తి చేసినారు, మిగతాయి కూడా తప్పకుండా పూర్తి చేస్తాం. ఒక మా మీద విమర్శ చేసే ముందు హరీష్ రావు గారు, మీరేం చేసిండ్రో 10 ఏళ్ల లోపల కూడా పరిశీలన చేసుకోవాలి కదా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. మీరు ఉద్యోగాలను నియామకాలు చేయలే, KG-PG వరకు ఉచిత విద్య ఇస్తాను అది చేయలే, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అది ఇయ్యలే, 3 ఎకరాల భూమి SC/ST ఇస్తాను అది ఇయ్యలే. మీ మీద మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. 10 సంవత్సరాల పీరియడ్లో మీరు అమలు చేయని హామీలను ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. గురువిందట తన కింద నలిపారు కదట. మీకు కాంగ్రెస్ పార్టీ విమర్శించే నైతిక హక్కు లేదు అని మేము చెప్తా ఉన్నాం. అంతేకాకుండా మిత్రులారా, ఈనాడు రాహుల్ గాంధీ దేశంలో ఏదైతే జోడో యాత్ర న్యాయ జోడో యాత్ర చేస్తుండ్రు, మహిళలకు 5 గ్యారెంటీలు ప్రకటించారు, ఏదైతే 50% రిజర్వేషన్ ఇస్తా మహిళలకు మా పార్టీ అధికారంలోకి వస్తూ ఉంటుండ్రు, తర్వాత అంగన్వాడీ ఆశా వర్కర్లకి మిడ్ డే మీల్స్ వర్కర్స్కి వీళ్ళందరికీ కూడా జీతాలు పెంపుదల చేస్తామంటున్నాడు, 100,000 రూపాయలు ఆడబిడ్డలకు డైరెక్ట్గా వారి ఖాతాల్లోనే జమ చేస్తామంటున్నాడు, దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో సావిత్రి మహాత్మాబాయ్ పూలే ఏదైతే ఉందో వారి పేరు మీద పాఠశాలలు స్థాపిస్తామని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా లాస్ట్ వర్డ్, మిత్రులారా, బీజేపీ కనుక గెలిస్తే భారతదేశంలో ఉన్న రాజ్యాంగం ఏదైతే డాక్టర్ అంబేద్కర్ ఎంతో ఆహర్నిశలు కృషి చేసి నిర్మాణం చేసిన ఆ నిర్మాతల్లో డాక్టర్ అంబేద్కర్తో పాటు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ఆ రాజ్యాంగంలో పొందపరచబడిన సెక్యులర్
సామాజిక న్యాయం అనే పదాలను తొలగించడానికి బీజేపీ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. రేపు కనుక ప్రజలారా బీజేపీని కనుక ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మనం గెలిపిస్తే మన ఉరితాడును మనమే కొని తెచ్చుకున్నట్టు అవుద్దు అనే మాట ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదైతే సామాజిక న్యాయం అంటే పేద ప్రజలకు దగ్గరికి ప్రభుత్వ పథకాలు వెళ్ళాలి, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ అమలు కావాలి, వీటన్నిటి కూడా వ్యతిరేకమైన మాట చెప్పడానికి ఈయన అంటా ఉన్నాడు. నేను ఆదివాసిని, ముమ్రూను నేను రాష్ట్రపతిని చేసిన అంటున్నాను. ముమ్రు ఏమన్నది, ఆమె ఏమన్నది, భారత రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల నేను రాష్ట్రపతిని అయినా అన్నాడు అని అంటుంది మన రాష్ట్రపతి గారు. ఆమెను అక్కడ రామ మందిర నిర్మాణానికి ఏదైతే ఓపెనింగ్ ఉందో పిలవలేదండి వీడియో అని, భారత రాజ్యాంగం వీడియో అని ప్రధానమంత్రి రాష్ట్రపతిని కానీకుండా ఆపలే. భారత రాజ్యాంగం వీడియో అయినా ఎస్సీ అయినా బీసీ అయినా ఎస్టీ అయినా మైనార్టీ అయినా మహిళ అయినా ప్రధానమంత్రిని చేస్తుంది. కానీ ఏదైతే మనువాద శాస్త్రం ఉందో మహిళ మీద ఆంక్షలు ఉంది, రేపు బీజేపీ గెలిస్తే మహిళలు ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళొద్దు, మహిళలు అంటే ఆ రీతిగా ఏదైతే ఆంక్షలు ఉన్నాయో మనధర్మ శాస్త్రం తల నుంచి బ్రాహ్మణుడు, భుజాల నుంచి క్షత్రియుడు, తోళ్ళ నుంచి శూద్రుడు, పాదాల నుంచి అస్పృశ్యుడు పుట్టిండని చెప్పి చెప్తా ఉంది. మళ్ళీ ఆ పాతకాలపు ఏదైతే చట్టం ఉందో దాన్ని అమలు చేస్తుంది బీజేపీ కాబట్టి, బీజేపీని వచ్చే ఎన్నికలు ఓడించి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు ప్రజలు ప్రజాస్వామ్యం ఆలోచన పనులు కృషి చేయాల్సిన కోరుతూ నమస్కారం, సెలవు, థ్యాంక్ యూ.